కుంభరాశి గురుదేవ కృష్ణ క్రోధనామ సంవత్సరం 2024వ సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములకుడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ కుంభరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు మనం చూద్దాం ఒకసారి. ఈ ఆదాయము 14, వ్యయం 14గా ఉంది. అంటే కష్టాలు సుఖాలు రెండు సమానంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అలాగే రాజ్యపూజ్యత 6, అవమానం 1గా ఉంది. కాబట్టి మనకి మనల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తిట్టుకునేటటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారన్నమాట. అలాగే ఈ యొక్క కుంభరాశికి మొట్టమొదటిగా ఎలిగెన్స్ అనే ట్రయాడ్ అన్నమాట, అంటే మకర కుంభ మీనరాశి ముగ్గురికి జరుగుతుంది. అందులో అధికంగా శని ఎలిగెన్స్ అనే ప్రభావానికి గురైనటువంటి రాశి ఈ కుంభరాశి అన్నమాట. అయినా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. జన్మ శని మీకు పనుల్ని లేట్ చేస్తుంది, లేకపోతే పనులు ఇచ్చిన తర్వాత మీకు డబ్బులు లేకపోవడము, లేకపోతే మీరు బతకంగా ముందుకు వెళ్ళకపోవడము, ఇలాంటివి చేస్తుంది తప్ప ఆరోగ్య భంగాలు ప్రధానంగా ఎక్కువ మందికి చేసేటటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు మీరు కఠినంగా మాట్లాడటం వల్ల మాత్రమే మీ ధనం మీకు బాకీ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు మీకు తిరిగి ఇస్తారన్నమాట. అలాగే తృతీయ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురు ప్రభావం వలన ఆర్థికంగా మీ దగ్గర డబ్బులు తీసుకునే సహాయం పొందినటువంటి వాళ్ళు మీకు వ్యతిరేకమవుతారు, డబ్బులు అడిగేసరికి చేదవుతారనమాట, తీసుకునేటప్పుడు అంత స్వీట్నెస్ ఉండదు. అలాగే అష్టమ కేతు ప్రభావం వల్ల కష్టాలన్నీ ఏమంటారు, బాబు నేను సుసైడ్ చేసేసుకుంటే సరిపోతుందేమో అనేటటువంటి వైరాగ్యం అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి ఎక్కువ మందికి వస్తుంది. అలాగే ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో కుంభరాశి వాళ్ళకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అనేకమైనటువంటి ఆటుపోట్లని తట్టుకుని మీరు చేయాల్సినటువంటి ధర్మాలని ఉద్యోగ ధర్మాలను మీరు చేస్తారు. మీకు వర్క్లోడ్ ఎక్కువగా ఉంటుంది, ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్, కొలీగ్స్ నాన్ కోఆపరేషన్, ఆ తర్వాత సబార్డినేట్స్ యొక్క ఈ యొక్క డిస్రెస్పెక్ట్, వీటినన్నిటినీ కూడా మీరు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క శుక్రుడు మీకు 19 మే 2024 సంవత్సరంలో మీకు వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు. ఆ విధంగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి, మరి ఈ సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు మనకి 1 జూన్ 2024 తర్వాత మేషరాశి ప్రవేశం చేస్తాడు. మీకు స్థలాలు అవన్నీ కూడా మంచి రేట్లు పలుకుతాయి, కొత్తగా స్థలాలు కొంటారు. మీ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క బుధుడు మనకి 25 ఏప్రిల్ 2024 తర్వాత మీనరాశిలో సవ్య దశలో ప్రయాణిస్తారు. కాబట్టి అన్ని రకాల వ్యాపారాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసుకుంటారు. కిరాణా తర్వాత హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా ముందుకు వెళ్తారు. కాబట్టి అధికమైనటువంటి లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఆ ప్రాజెక్ట్స్ కొత్తగా ప్రాజెక్ట్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి మీకు. అలాగే ముందుకు చక్కగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు యొక్క ఎలక్ట్రానిక్ అప్లియన్సెస్ అమ్మేటటువంటి షాపులన్నీ కూడా మంచి లాభాలు గడిస్తారు. అయితే ఆటోమొబైల్స్ తర్వాత ఐరన్ ఇండస్ట్రీ, ఆయిల్ ఇండస్ట్రీస్ ఇటువంటి వ్యాపారాల జోలికి మీరు వెళ్ళకూడదు. అలాగే బద్ధకాన్ని వదిలేసి విద్యార్థులంతా కూడా ఎక్కువ కష్టపడి చదవాలా, ఏప్రిల్ ముందు బాగుండలేదు తర్వాత కూడా బాగుండలేదు. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవకపోతే కనుక ఫెయిల్ అయిపోయేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు, కొట్టాలి అనుకునేటటువంటి వాళ్ళు చాలా అధికంగా చేయాలి, కష్టపడాలి. అయినా సరే అవకాశాలు చాలా తక్కువగా మనకి కనబడుతున్నాయి. అలాగే ఉద్యోగ విషయాలలో ఆల్రెడీ మేము ఉద్యోగాలు చేస్తున్నామండి, మరి ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నామండి అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
మనకి ఆగస్టు దాటిన తర్వాత 2024 సంవత్సరంలో మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క గురుడు 9 అక్టోబర్ 2024 సంవత్సరం నుంచి లో మనం అక్కడి నుంచి 4 ఫిబ్రవరి 2025 వరకు అంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకి వృషభ రాశిలో మనకి రెట్రోగ్రేడ్ అయి ఉన్నాడు, అంటే వక్రించి ఉండడం వల్ల శుభమైనటువంటి ఫలితాన్ని కూడా. కాబట్టి మీరు ఏ ఇల్లు అయితే కొనాలనుకుంటున్నారో ఆ ఇల్లు మీకు కొనకుండా అవుతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. డబ్బులు అధికంగా ఉన్నంత మాత్రాన డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన పనులు అవుతాయని అనుకోకూడదు. కాబట్టి మనకి ఇష్టానికి వ్యతిరేకంగా ఏమైనా పనులు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీలతో మనం జీవిత భాగస్వామితో అవనేయండి, లేదా వ్యాపార భాగస్వామితో అవనేయండి, వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం మనకి ఈ కుంభరాశి వాళ్ళకి ఉంది. అంటే అంతా కూడా ఏంటి, అంతా వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతున్నట్టుగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. పరిహారాలు రెమిడీస్ ఏమిటంటే, ఈ ఎలినాటి శని పోవడానికి కానీ దాని ఎఫెక్ట్స్కి పోవడానికి కానీ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి విలోమ పావు, నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన మీరు చేయాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అర్చన మీరు జరిపించుకోవాలి, ఇంట్లోనే పూజ చేసుకోవాలి. అలాగే దశమహావిద్యుల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపము లేదా ఆ హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఆ దోషం పోతుంది, సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.